వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చదివింది జగన్ మోహన్ రెడ్డి స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలరా అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ శర్మల ప్రశ్నించారు. ఆస్తుల గురించి నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాటా ఉంటుందన్న వైఎస్ఆర్ మాట అబద్ధమని మీ బిడ్డల మీద ప్రమాణం చేయగలరా అని నిలదీశారు. మీరు కూడా జగన్ మోచేతి నీళ్లు తాగిన వాళ్ళే అన్నారు శర్మల. రాజకీయంగా ఆర్థికంగా జగన్ వల్ల బలపడిన వాళ్ళే అని చెప్పారు. వైఎస్ఆర్ మరణానికి కాంగ్రెస్ ముమ్మాటికి కారణం కాదన్నారు. రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది వైఎస్ఆర్ అని శర్మల తెలిపారు. బంగారు బాతును ఎవరూ చంపుకోరు, సొంత కళ్ళను ఎవరూ పొడుచుకోరని అన్నారు. వైఎస్ఆర్ మరణానికి చంద్రబాబు కారణమైతే మీరు అధికారంలో ఉండి ఐదేళ్లు గాడిదలు కాశారా అని శర్మల మండిపడ్డారు. ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదన్నారు. దర్యాప్తు చేసి నిజానిజాలు ఎందుకు బయట పెట్టలేదని ఆమె ప్రశ్నించారు. దోషుల్ని ఎందుకు శిక్షించలేదన్నారు. ఇది మీ చేతకానితనానికి నిదర్శనం కాదా అని నిప్పులు చెరిగారు. వైఎస్ఆర్ మరణం తర్వాత చార్జ్షీట్లో ఆయన పేరు చేర్పించింది మీ నాయకుడు జగన్ కాదా అని అడిగారు. కేసుల నుంచి బయటపడడానికి పొన్నవాళ్లతో కలిసి ఈ కుట్ర చేయలేదా అని నిలదీశారు. చేయకపోతే జగన్ సీఎం అయిన వెంటనే మొదటగా అడ్వకేట్ జనరల్ పదవి ఎందుకు ఇచ్చారని అన్నారు. ఇప్పుడు మళ్లీ తన స్వప్రయోజనం కోసం తల్లిని కోర్టుకి ఇచ్చిన విషపు నాగు జగన్ కాదా అని శర్మల ధ్వజమెత్తారు. చంద్రబాబుతో తనకు ఎటువంటి వ్యక్తిగత సంబంధాలు లేవని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ తన బిడ్డ పెళ్లికి చంద్రబాబుని పిలిచారని, అలాగే తాను కూడా పిలిచాయని చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష నేతను పెళ్లికి ఆహ్వానిస్తే చీర గురించి కూడా విపరీత అర్థాలు తీసే మీలాంటి వాళ్లకు సభ్యత సంస్కారం ఉందని ఎలా అనుకోవాలని అన్నారు. జగన్ కింకా చంద్రబాబు పిచ్చి వేరలేదా అన్నారు. ఇప్పటికే అర్థంలో చూసుకున్నా చంద్రబాబుయే కనిపిస్తున్నట్లుందని ఆమె ఎద్దేవా చేశారు. చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూడడానికో, ఆయన బ్రాండింగ్ ను ఫాలో అవ్వడానికో, ఆయన ఇంప్రెస్ చేయడానికో పనిచేయాల్సిన అవసరం వైఎస్ఆర్ బిడ్డకు ఎన్నటికీ రాదని మాటిస్తున్నారు శర్మల. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ చెప్తారు. ప్రసాద్ చెప్పండి, శర్మల ఏదైతే ఇంతకుముందు విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ లో ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారో దానికి కౌంటర్ గా ఆమె ఒక ట్వీట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. ఆ ట్వీట్ లో ఏముంది, దీనికి సంబంధించి పర్సనల్ గా ఆమె ఏమైనా మాట్లాడడం జరిగిందా? స్వామి జగన్మోహన్ రెడ్డి అలాగే అతని సోదరి శర్మల ఆస్తుల వివాదానికి సంబంధించి రక్త రోజు పెరుగుతోంది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఆ శర్మల విజయమ్మ చేయించుకోవాల్సిన వ్యవహారాన్ని ఇప్పుడు రాజకీయ రచ్చగా మార్చేందుకు, తన స్వార్థం కోసం చంద్రబాబు కూడా వివాదం లాగేందుకు, జగన్మోహన్ రెడ్డి అతని సైన్యం నడిచి పనిచేస్తున్న తీరుపై శర్మ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి వరకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుండగా నిన్న బాబాయ్ రవి సుబ్బారెడ్డి కూడా శర్మల తీరుని తప్పుపడుతూ ప్రెస్ మీడియా ముందు రావటం, అలాగే పేరు నాని వంటి వార్త కూడా ఆయన తిట్టించడంతో పాటు తాజాగా విజయసాయి రెడ్డి కూడా జగన్లో మొత్తం తప్పు ఆస్తి కోసం ఆయన తప్పనంతన్నట్టు కూడా ఆయన ట్వీట్ చేసిన వ్యవహారంపై శర్మ తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తం వయసు బతుకున్న సమయంలో ఏ సమయాల్లో ఎటువంటి చర్చలు జరిగింది, అదేవిధంగా ఆ రోజు ఆయన ఎట్లా తాపత్రయపడేవాళ్ళు, నలుగురు మనవులకు కావచ్చు మనవరాళ్ళకు కావచ్చు వారసత్వంగా ఆశ్చర్యలు పూర్తిసారి సమానంగా పంచాలని మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా తండ్రి మాత్రం దవదాటకుండా మేము పుత్రుడిలాగా బెళ్ళప్పించి మరి అన్నిటికీ కూడా మేమున్నాను మా చెల్లిని బాగా చూసుకుంటానని చెప్పి చెప్పిన వైనాన్ని కూడా గుర్తు చేస్తూ నిన్న కన్న కూడా కన్నీటి పర్యంతమైచ్చు జరిగిన విషయాలను కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా ఆ శర్మల రెడ్డిని టార్గెట్ చేస్తూ ప్రధానంగా విజయసాయి రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చిన్నాన్న రవి సుబ్బారెడ్డితో పాటు మరి కొంతమంది వైసీపీ నాయకులని ఉచ్చుకొలిపి మరి ఇష్టానుసారంగా మాట్లాడిస్తూ ఏదో మొత్తం కూడా ఆస్తుల కోసం పోరాటం అన్నట్లుగా శర్మలపై మొత్తం మూకుమ్మడిగా దాడి చేస్తున్న వైనంపై ఆమె తీవ్ర కలిసి చెందుతా ఉన్నారు. మొత్తం విజయమ్మ కూడా ఈ వ్యవహారం మొత్తం తెలుసు కాబట్టి ఆమె ఇంత సైలెంట్ గా ఉన్నారని కూడా చెప్పుకొచ్చారు. తాజాగా వచ్చే ప్రభుత్వం విజయసాయి రెడ్డిని ఉద్దేశిస్తూ కూడా ఆమె ఒక లేఖను మీడియాకు విడుదల చేశారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ని ఆయన మళ్ళీ విజయసాయి రెడ్డి కూడా చదివాడని, ఆ ఆస్తులకు సంబంధించి వైఎస్ బతుకుండగా మొత్తం అన్ని వాసాలు తెలిసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి భయపడదు, అది జగన్మోహన్ రెడ్డి మోచెట్టు నీళ్లు తాగిన వాళ్ళు కాబట్టి ఆయన అడ్డం పెట్టుకుని పదవుల గురించి కోర్టులు కోడేసుకున్నారు కాబట్టి ఈ రోజు అతనికి వంత పాడుతూ వత్తాసు కలుగుతూ ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాకుండా ఆ వైఎస్ మరణానికి సంబంధించి చంద్రబాబుని ఈ వివాదంలోకి లాగటం, అదేవిధంగా ఈ ఆస్తుల వివాదంలో కూడా పదే పదే చంద్రబాబు పేరు ప్రస్తావించడాన్ని కూడా
ఆమె తీవ్రంగా తప్పు పట్టారు ఎందుకంటే వైఎస్ కుటుంబంలో వచ్చిన వివాదానికి చంద్రబాబు గారిని తెలుగుదేశం పార్టీ గారిని ఏ విధంగా సంబంధం ఉందని కూడా ఆమె ప్రశ్నించారు కావాలని ఉద్దేశపూర్వకంగానే రాజకీయ కారణాలతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీని కావచ్చు చంద్రబాబుని వివాదాలు లాగుతున్నారని ఇది ఎంతవరకు సమంజసం కాదని కూడా ఆమె సార్ స్పష్టంగా చెప్పారు కేవలం జగన్మోహన్ రెడ్డి తన ఆస్తులకు సంబంధించి తన కేసులకు సంబంధించి ఆ బయటపడేందుకు తల్లిని చెల్లెని కూడా చూడకుండా వాళ్ళని రోడ్డు మీద రావడం కోర్టుకు రావడం వంటి పరిణామాలు కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని కూడా ఆమె విజ్ఞప్తి చేశారు చంద్రబాబు గారు ఆనందంలో చూస్తాను కూడా అతని కోసం తను తాపత్రయపడతలేదు ఈ పోరాటం చేయట్లేదని తన బిడ్డల కోసం తన బిడ్డల భవిష్యత్తు కోసం అలాగే తండ్రి ఇచ్చిన తన కన్నతండ్రి ఆచార్య కోసం పోరాటం చేస్తున్నానని ప్రజలను అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి పైన విధి చెప్పాలని కూడా ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు స్వామి.